పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం, కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు, చట్టబద్ధత తెస్తామని చెప్పారు, మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరు స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలు ఉంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేక విచ్చిపోతున్నా. ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలయ్య గారి పార్టీ జూన్ 3-4 కెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకు నవ్వుడ నాకే నవ్వడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు. వీడు మళ్ళా జోకర్ చేసి మళ్ళా అనుకుంటాము. ఆ రోజు ఇవాళ రాజీనామా ప్రొఫార్మా రాసుకోకుండా రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేదేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు, అన్ని ఇంప్లిమెంట్ చేసినాం, 5 చేసినాం, మిగిలిన కూడా చేస్తామని తెలుసు మాకు.